నమస్తే, సేల్స్ సక్సెస్ ట్రైనింగ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఒకళ్ళు మనల్ని అర్థం చేసుకోవడానికి దానికంటే ముందు ఫస్ట్ మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి అని చెప్పంటారు కదా. సో ఆ అంశం మన కస్టమర్ల అవసరాలు తీర్చే మార్గంలో ఒక సేల్స్ ప్రొఫెషన్లో ఎలా ఉపయోగపడుద్దో తెలుసుకుందాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు సేల్స్లో మొట్టమొదటిసారి ఒక మార్కెటింగ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు, లీడ్ జనరేషన్ చేస్తున్నప్పటి నుంచి సేల్స్లో మాట్లాడటము అంటే ప్రాస్పెక్టింగ్ చేయటము, లేదా చాటింగ్ ద్వారా కానీ మీ ఫేస్బుక్లో వెబ్సైట్లలో జరిగే చాట్ బాట్స్ ద్వారా కానీ సంభాషణ మొట్టమొదటిసారి కస్టమర్తో జరిగేటప్పుడు అంటే ప్రాస్పెక్ట్తో జరిగేటప్పుడు మీరు చేసే ఇనిషియల్ కన్వర్జేషన్లో, మొట్టమొదటి చేసే సేల్స్ కన్వర్జేషన్స్, 1-to-1 డిస్కషన్ జరుగుతుందంటే దాంట్లో వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లిజనింగ్, యాక్టివ్గా వినటము, వాళ్ళ అవసరాలను అర్థం చేసుకోవటం కోసం ప్రశ్నలు అడగటము, ఆ ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోవటము, వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని తెలుసుకోవటము, ఎగ్జాక్ట్గా వీళ్ళకి నేను ఉపయోగపడుతున్నానా, వీళ్ళ ప్రొడక్ట్ వీళ్ళకి కావాల్సిన ప్రొడక్ట్ లేదా కావాల్సిన సర్వీసు నా దగ్గర ఉందా, వీళ్ళకి నిజంగా నా ప్రొడక్ట్ సర్వీసు యొక్క అవసరం ఎంత ఉంది, ఎందుకు ఉంది అని తెలుసుకునేందుకు ప్రశ్నలు అడిగి విషయాలు తెలుసుకోవటం చాలా కీలకం. అయితే మిమ్మల్ని మీరు ఒక ఆ ప్రశ్నలు అడగటం ద్వారా ఒక సర్వీస్ ఇచ్చే, ఒక ప్రొడక్ట్ ఇచ్చే కంపెనీగానో వ్యక్తిగానో పొజిషన్ చేసుకోవటమే కాకుండా ఇలాంటి ప్రొడక్ట్లు సర్వీసులు ఇచ్చే ఇతరుల కంటే ది బెస్ట్గా పొజిషన్ చేసుకోవాలి. అలా ది బెస్ట్గా పొజిషన్ చేసుకోవాలి అంటే మీరు నిజంగా వాళ్ళకి ఆ అవసరం ఎంత ఉంది అనేది గేజ్ చేయగలగాలి. అది ఎంత వేగంగా చేయగలిగితే మీ కన్వర్జేషన్లో మీరు మీ సమయాన్ని వాళ్ళ సమయాన్ని అంత వేగంగా సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. దాంతోపాటుగా మీరు ఒక రాంగ్ కస్టమర్తో టైం స్పెండ్ చేయకుండా, రాంగ్ ప్రాస్పెక్ట్తో టైం స్పెండ్ చేయకుండా, అవి అనవసరంగా వీళ్ళతో టైం స్పెండ్ చేశాను అని వాళ్ళ సమయాన్ని కూడా వేస్ట్ చేసిన వాళ్ళు కాకుండా ఉండాలి అంటే ఇది చాలా కీలకం. అదేంటంటే అసలు వాళ్ళ అవసరాలు తీరుస్తున్నానా లేదా, నా ప్రొడక్టు నా సర్వీస్ వాళ్ళకి అవసరం ఉందా లేదా, జెన్యూన్గా ఉందా లేదా, మా ఇద్దరి సమయం వేస్ట్ చేస్తున్నానా అనేది అర్థం చేసుకోవాలి. సో దీనికి ఏం చేయాలి, మనం ఒక నీడ్ అడ్రస్ చేస్తున్నామా, ఒక అవసరాన్ని తీరుస్తున్నామా, వాళ్ళకి కావాల్సింది అందిస్తున్నామా, లేదా ఒక ప్రాబ్లమ్ని ఆ ప్రాబ్లం నుంచి బయటపడటం కోసం హెల్ప్ చేస్తున్నామా. ఆర్ యు అడ్రస్సింగ్ ది నీడ్, ఆర్ యు సాల్వింగ్ ఏ ప్రాబ్లం. మీ ప్రొడక్టు మీ సర్వీస్ ద్వారా వాళ్ళకున్న ఒక సమస్యలోంచి బయటపడేస్తున్నామా, ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇస్తున్నామా, లేదా వాళ్ళ అవసరాన్ని తీరుస్తున్నామా, అంటే వాళ్ళ యొక్క ఏదో కావాలి ఆ కావాల్సింది అందిస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది జెన్యూన్గా మీరు ఆలోచించండి. ఈ జెన్యూన్గా ఈ విషయాన్ని ఆలోచిస్తే ఆల్రెడీ వాళ్ళు ఒక ప్రొడక్ట్ వాడుతున్నారనుకోండి, ఆ ప్రొడక్ట్ వలన వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఆ ప్రొడక్ట్ అనుకున్నది చేయలేకపోతుంది, దానికంత కాంపిటెన్సీ లేదు, లేకపోతే ఎక్కువ కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, అలాంటప్పుడు మీ ప్రొడక్టు ఆ మెయింటెనెన్స్ ఎలా తగ్గిస్తుందో చెప్పగలగాలి. లేదు వాళ్ళకి ఆల్రెడీ ఒక నీడ్ ఉంది, ఏంటంటే తక్కువ కాస్ట్లోనే ఎక్కువ అయ్యేలాగా కావాలి, లేదా తక్కువ టైంలోనే ఎక్కువ అయ్యేలాగా కావాలి, లేదా వాళ్ళ ప్రెజెన్స్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వటం కోసం కావాలి, కరెక్ట్గా అదే చేస్తున్నామా అని చెప్పి ఆలోచించండి. అది మీ ప్రొడక్ట్ లేదా మీ సర్వీస్ ద్వారా ఆ పనిని ఏ విధంగా చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి, అర్థం చేసుకునేలాగా వాళ్ళకి హెల్ప్ చేయండి. గతంలో ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉన్న వాళ్ళకి మీరు ఎలా హెల్ప్ చేశారో అది డెమాన్స్ట్రేట్ చేయండి. ఆ విధంగా చేయటం ద్వారా వాళ్ళ ప్రాబ్లంలోంచి బయటపడటం కోసమా, వాళ్ళ అవసరాన్ని తీర్చడం కోసమా, వాళ్ళు ఎక్కువ మందికి రీచ్ అవ్వటం కోసమా, కాస్ట్ తగ్గటం కోసమా, టైం తక్కువ టైంలో ఎక్కువ వర్క్ చేయడం కోసమా, ఎగ్జాక్ట్గా ఏమి అవసరాల కోసం చూస్తున్నారో చూడండి. మీ ప్రొడక్ట్కి ఎన్ని కారణాల ద్వారా కస్టమర్ కొనే అవసరం ఉంది, కొనను అంటే ఓకే, కానీ కొనను అంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకంటే
వాళ్ళకి అవసరం లేదు అన్నప్పుడు కొనను అంటే ఓకే. ఒకవేళ అవసరం ఉన్నా కానీ తెలుసుకోకపోతే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ అవసరం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందో, పరిస్థితులు ఎలా మారబోతున్నాయో. కానీ కొనే అవసరం ఉన్న వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఈ అవసరం ఎందుకు, ఏ లెవెల్లో ఉంది, ఏ కారణం చేత ఉంది అని తెలుసుకునేలాగా మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. మీ ప్రొడక్ట్ యొక్క అవసరం ఉందా లేదా, మీ సర్వీస్ యొక్క అవసరం ఉందా లేదా, ఆ అవసరం ఎందుకు ఉంది, ఏ కారణం చేత అది కొందామనుకుంటున్నారు, మీతో కలవకముందు మీ ప్రొడక్ట్ లేదా సర్వీస్ తీసుకోకముందు వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది, తీసుకున్న తర్వాత ఎలా మారిపోతుంది, ఈ అన్ని అంశాల మీద మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సో సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ. అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.